వల్లనో లేకపోతే యాక్షన్ చేయడం వల్లనో పరోక్షంగా మీ పార్టీకి కొంత మేలు జరుగుతుందని అనుకోవాలి రియలైజ్ అవుతున్నారు పార్టీలో లీడర్స్ కానీ ఒక సెక్షన్ ఆఫ్ లీడర్షిప్ కూడా రియలైజ్ అవుతున్నట్టు కనబడుతోంది ఒక్క నిమిషం గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఎందుకు ఈ స్థాయి దాకా వెళ్ళిపోయారు వీళ్ళు నాయుడు గారి ఎదుగుదలకే మేము బ్రేక్ వేసామని చెప్పుకునే స్థాయి నిజంగానే భానుగారు అన్నట్టు వీళ్ళకు ఉందా పైగా పైగా ఈ వీళ్ళు ఇలా చేయడం వల్లనే బీజేపీ టాప్ లీడర్షిప్ లో సెకండ్ లేయర్ ఒక పునరాలోచనలో ఉందనే ఇది కూడా విన్నాను నేను మీకేమన్నా ఉందా ఇది మీరు ఎక్కడ విన్నారా అది అది కరెక్టేనండి ఎందుకంటే వాడు రాజకీయంగా ఆలోచించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల మనం రెండు సార్లు మనం దెబ్బతిన్నాము అతను నవదగ్గ వ్యక్తి కాదని మొదట్లో అనుకున్నారు తర్వాత ఈయన ఈయన సావాసం వచ్చి ఈయన ప్రతిదీ మేము ఆయన చెప్పే చేసాం ఆయన చెప్పే చేశామని వీళ్ళ అరాచాల అందరికీ వాళ్ళ వీళ్ళు చేసే అరాచకాలకు వాళ్ళ పేరు పెట్టడంతో వాళ్ళు రియలైజ్ అయ్యారు మనం పొరపాటు చంద్రబాబు నాయుడు రాజకీయంగా పెంచుద్దు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం కాదు ఆయన అవసరాల కోసం మన దగ్గరికి వస్తున్నాడు మనం కూడా మన అవసరం ఉన్నట్టుగానే నటిద్దాము అవసరం తీరిన తర్వాత ఏం చేయాలో మనం చేద్దామని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు బీజేపీలో కూడా సుష్మా స్వరాజ్ దగ్గర నుంచి గతంలో పెద్ద నాయకత్వంలో ఉన్న వాళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ కూడా ఆయన వాళ్ళకున్న సాధ్యసిద్ధమైన సిద్ధమైన స్నేహస్థం ఇప్పటికీ ఉంది ఆ పార్టీ కూడా ఇప్పుడు భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతిని చేసింది తమ సామాజిక వర్గం నుంచి చేశారు మిజోరం గవర్నర్ చేసింది అదే వర్గానికి చేశారు అదృష్టం కొద్దీ వాళ్ళు అడ్డుకోలేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అదే సామాజిక నుంచి వచ్చారు మేము ముగ్గురు పడ్డారండి వాళ్ళ కష్టమో భాను గారు అన్నట్టు ఎంతో కింది స్థాయి నుంచి ఎదుగు వచ్చారో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే బిజెపి నడిచేటట్టు అయితే మణ గారు చీఫ్ జస్టిస్ అయ్యేవారు కాదు వాళ్ళు అడ్డుకునేవారు కానీ వాళ్ళు అడ్డుకోలేదు అతని అతని ఎలిజిబిలిటీ దాని ప్రకారం వీళ్ళు వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే మేము ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించడం అనే ద్వారం ద్వారా భారతీయ జనతా పార్టీ మరోసారి ఆ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తోంది మీరు అబ్జర్వ్ చేయండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు ఊడిపోయిన పురంధీశ్వరి గారిని తీసుకెళ్లి వాడు పార్టీకి చేశారు జనరల్ సెక్రటరీ చేశారు అంటే ఏ స్థాయిలో పెట్టారు అంటే ఈ ఈ విత్తనం కూడా వ్యతిరేకత కనుక వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో కమాండ్ అనే కమా సామాజిక వర్గం అనేది బీజేపీ ఓన్ చేసుకోకూడదు కానీ వాళ్ళు హయ్యెస్ట్ పోస్ ఇచ్చారు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ బీజేపీకి మళ్ళీ ఏ సామాజికంగా వర్గం నాయకత్వం అన్నారు ఆ నాయకత్వంలో ఎవరో ఎవరైనా గ్యారంటీ ఉంది అవును అదే నాయకత్వంలో ఎవరు కూడా సమర్థుల మీదికి నడిపించమని అడుగుతారు అంటే హరిబాబును పెట్టినప్పుడు ఏ సామాజిక వర్గం అటుకుంది వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎవరు అడ్డుకున్నారు ఇప్పుడు ఎనభై మూడు పార్టీ చేశాడు అప్పుడు అప్పుడు మరి క్రమ సామాజిక వర్గం అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడ్డుకోలేదా అప్పుడు ఎప్పుడు పార్టీ లైన్ ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా అటువంటి ఆలోచన రాదండి ఈ చిల్లర చిల్లర తరహా చేసే చిల్లర పార్టీ నాయకులే వాళ్ళని బెదిరి వాళ్ళని బెదిరించేవారు చెప్తున్నారు వాళ్ళు అసలు ఈ డిస్కషన్ లోకి వెంకయ్య నాయుడు గారి పేరే లేదు వెంకయ్య నాయుడు గారికి ఆలోచన లేదు అసలు ఆర్ఎస్ఎస్ కూడా ఆయన పేరు ప్రపోజ్ చేయలేదు ఎవరో ప్రపోజ్ చేస్తే పోనీ నేను అబ్జెక్ట్ చేశాను చెప్పడానికి ప్రపోజల్ లేని పేరు దగ్గరికి వెళ్ళి మేము మేము అడ్డుకున్నాం అని చెప్పుకోవడం అనేది చాలా తప్పుడు ప్రచారం దీనివల్ల వైసీపీకే నష్టం పుట్టింది సజ్జల గారి దగ్గరే పుట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి లేపిన ప్రచారం ఇది అని అంటారు నిజమేనా అన్నారు అంటే మీడియాలో ఎక్కువగా అంటే ఆ రోజున బ్యాట్ నా బ్యాట్లకు మనం మన దురదృష్టం వాళ్ళకి రెండు వందల యాభై సీట్లు దాటిపోయాయి లేకపోతే మామిడి డిపెండ్ అయ్యి ఉండేవారు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడుగుతాడా వెంకయ్యనాయుడికి ఇవ్వద్దు అని అడిగే బదులు అడిగితే నిజమే మీరు అన్నది వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి హోదా హోదా ఇవ్వద్దు అని అడిగే బదులు ఒకవేళ నిజమైతే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అంటే అప్పుడు వీళ్ళ వీళ్ళ క్రెడిట్ పెరిగేది బీజేపీ ఇబ్బందులు పడేదేమో వాళ్ళ వాళ్ళ కన్సిడర్ చేయని పేర్లు మేము అడ్డుకున్నాం అని చెప్తే ఎలాగా అదే పేర్లు మీకు తీసుకురావారు అదే కదా ఆలు లేదు చూలు లేదు ఏదో సోమలింగం అన్నట్టుగా వాళ్ళు అలా అనుకోడం లేదు వీళ్ళు అడ్డుకున్నాం అని చెప్పుకోవడం చంద్రబాబు 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 నాయకత్వంలో ఆయన ఎన్టీ రామారావు నాయకత్వంలో కూడా మీరు ఒకసారి వచ్చింది జాతీయ రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ మూడు సార్లు ప్రభావితం చేసింది ఆ మూడు సార్లు కూడా తెలుగుదేశం కూడా ఎంత ఈ పార్టీ ఇప్పటికంటే తక్కువ స్థానాలే రెండు కేవలం బీజేపీ రెండు ఎంపీలతో ఇవాళ మూడు వందల మూడు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు పార్లమెంట్ లో ఇద్దరు ఎంపీలు ఉండేవారు ఆ ఎంపీల దగ్గర నుంచి ఏ స్థాయికి వెళ్ళారు ఇవాళ ఇవాడు మూడో వచ్చి లేకపోతే ముప్పై అవ్వచ్చు దానికి తడలేదు మనకున్న కంబైన్ స్టేట్ లో లెక్ట్ వేసినప్పుడు ముప్పై మూడు స్థానం ముప్పై ముప్పై హైయస్ట్ ప్రతిపక్ష హోదా లాంటిదే కదా అప్పట్లో రాయలసేఖర్ ప్రసాద్ గారు ఎనివే ఇది ఈ రా ఏపీ రాజకీయాలు క్షణక్షణం రోజు రోజుగా క్షణక్షణమే మారుతున్నట్టు కనబడుతోంది అవి వైసీపీ స్వయంకృత అపరాధాలు కొంత పరిపాలన అనుభవం లేకపోవడము తర్వాత ఇతరత్ర కారణాల ఒకటైతే ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయిన వ్యతిరేక భావనలు అనుకున్నవి తాము ఆశించినవి ఈ ప్రభుత్వం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం సమర్థత లేని ప్రభుత్వం అని ప్రజలు గుర్తించడం ఇటువంటి చాలా కారణాల వల్ల మెజారిటీ మొగ్గంతా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనబడుతోంది అయితే పార్టీల పొత్తులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది భవిష్యత్తు రాజకీయాల్ని నిర్ణయిస్తాను అనుకోవచ్చు ఏమైనా మా గారు శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు అండ్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు ఇది వాటి డిబేట్ మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో కాదు